వరంగల్లోని 1000 స్తంభాల గుడిని అభివృద్ధి చేస్తామన్నారు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్. మహాశివరాత్రి సందర్భంగా 1000 స్తంభాల గుడిలోని రుద్రేశ్వర స్వామికి మంత్రులు అభిషేకం, పూజలు నిర్వహించారు. గతంలో కేంద్రం 1000 స్తంభాల గుడికి కొన్ని నిధులు ఇచ్చినా ఆ తర్వాత వెనక్కిపోయిందన్నారు మంత్రులు. సీఎం కేసీఆర్తో పాటు కేంద్రంతో మాట్లాడి ఈ ఆలయానికి నిధులు తీసుకొస్తామన్నారు. రిప్రజెంటేషన్ చేసినాం ఈ టెంపుల్ ను. 1000 స్తంభాల గుడి అంటే అందరికి కూడా ఒక ఆకర్షించవలసిన టెంపుల్. దీన్ని డెవలప్మెంట్ చేయాలని కేంద్రంలో పురాతన శాఖ వాళ్ళకు గాని చాలా సార్లు రిప్రజెంటేషన్ చేసినాం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా దీంతో పట్టుదల ఉన్నాడు. రాష్ట ప్రభుత్వం నుంచి ఏ రూపంగా సపోర్ట్ కావాలన్నా కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇది పురాతనమైన టెంపుల్ కాబట్టి కేంద్రమే దీన్ని టేకప్ చేయాలి. ఏది ఏమైనా పట్టుదలతోటి కేసీఆర్ గారితో మేము ముందరబడి కేంద్రానికి రాష్ట ప్రభుత్వం నుంచి కూడా వనరులు కల్పించి ఇంకా డెవలప్మెంట్ చేస్తాం. ఈరోజు 1000 స్తంభాల గుడిలో రుద్రేశ్వరుణ్ణి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా దర్శించుకోవడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. మహాశివుడు రాష్ట్ర ప్రజలందరినీ చల్లగా చూడాలని, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండే విధంగా ఆశీర్వదించమని కోరుకున్నాం. ఈ రాష్ట్ర ప్రజానిక సంతోషంగా ఉండటానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి మరింత శక్తినివ్వమని కోరుకోవడం జరిగింది.